సార్ నమస్తే అండి ఏం పేరు నమస్తే సుధాకర్ సుధాకర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు ఎరువుల దుకాణం ఎరువుల దుకాణం ఏది మన పెద్దకొత్తపల్లి ఓకే పక్కనేనా ఓకే సార్ ఒక వ్యాపారస్తుడిగా మీరు రాజకీయాలన్నీ గమనిస్తూనే ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే మీ నియోజకవర్గం కొంత డిఫరెంట్ ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉందని చాలా మంది చెప్తా ఉన్నారు సార్ పక్కన పెట్టేద్దాం అది ఇక రాష్ట్ర విషయానికి వస్తే ఎలా అనిపిస్తుంది సార్ 10 ఏళ్ల ఈ పాలనలో ఏది కేసీఆర్ పాలనలో మెరుగైన పాలన అందించారా లేదంటే గత పాలకులతో పోల్చుకుంటే ఆళ్ళు బెటర్ అనిపిస్తుందా ఇళ్ళు బెటర్ అనిపిస్తుందా ఏం అనిపిస్తుంది కొద్దిగా బెటరే ఉంది ఇదే బెటర్ ఇదే బెటర్ ఓకే మాకు నీళ్ళ వసతి వచ్చింది రైతులకు సహకారం అయింది రైతు బంధు వస్తుంది प्रजल डबल बेड्रूम इक उद्योग रहा धाया गवर्नमेंट रेट को मदत रेट तरह कि क्विंटा की पन्न कि तरह ताटे ता कटे ओके सो अभी मोदी के अच्छे पर्वे రైతుకైతే సహకారం ఉంది రైతులకు ఉంది రైతుల సహకారం ఉంది ఓకే రుణమాఫీ విషయంలో కొంచెం రుణమాఫీలో కొద్దిగా జాప్యం జరుగుతుంది అన్నీ అయితే సార్ ఒకటే నాడు అవుతాయి మెల్లమెల్లగా అయ్యో ఇప్పుడైతే అంటే ఇక్కడ ఈ రోజు అయితే అన్ని అయ్యో మన క్షేత్రంలో సరే సార్ మరి రాష్ట్రంలో కానీ ఇటు మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది సార్ మంటేనా సార్ అన్ని అంటే మా ఇప్పుడు ఏం చెప్పనికి రాదు కదా సార్ ఇంకా 6 నెలలు ఉంది కదా ఓకే ఎప్పుడు ఏం అనుకుంటున్నారు సార్ మీరు ఏం అనుకుంటున్నారు ఇప్పుడు ఏం చెప్పనికి రా సార్ మేము ఇంకా చెప్పనికి రా అంటే ఇప్పుడు ఏంగా మనకు కృష్ణారావు ఏ పార్టీలో ఉంటాడో తెలియలేంగ మాకు అని కాంగ్రెస్ లో వెళ్తుంటే చాలా మంది అంటున్నారుగా అదే అంటున్నారు కానీ ఇంకా అది పక్కా కాలేదు కదా సార్ ఒక వెళ్తే ఏంటి పరిస్థితి సార్ మనం ఏం చెప్పలేం సార్ అంట మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా అంత వారం ఏం తెలియదు కదా చెప్పలేం ఎవరన్నా రావచ్చు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందా టిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందా అట్లా ఇప్పుడు చెప్ప 6 నెలలకు సార్ జరిగేది జనాలు ఎప్పుడు మారే తెలియదు మనకు మీ అభిప్రాయం అయితే ఏంటి మీ అభిప్రాయం ఇప్పుడు నేనేం చెప్పనీకి రాదు 6 నెలల వరకు ఇప్పుడు జరిగేది మనం ఏం చెప్పలేం ఓకే థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్